సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 సీజన్ లో తొలి మ్యాచ్ లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత జరిగిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచి మునుపటి ఆట తీరును గుర్తుకు తెస్తుంది. ఇప్పటి వరకు 3 ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ధోని సేన 5 రన్నర్అప్ గా నిలిచింది. అయితే చెన్నై సారథి ధోనికి బహుశా ఇదే చివరి ఐపీఎల్ సీజన్ కావచ్చు. అతడి తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు ఎవరు నాయకత్వం వహిస్తారనేది ప్రశ్నగా మారింది. అయితే ఈ విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా ఒక సూచన చేశాడు. చెన్నై కెప్టెన్ గా ధోని స్థానాన్ని కేన్ విలియమ్సన్ మాత్రమే భర్తీ చేయగలడన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రజ్ఞాన్ ఓజా మాట్లాడుతూ కేన్ విలియమ్సన్ ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఒకవేళ తర్వాతి సీజన్ లో ధోని ఆడకపోతే కేన్ విలియమ్సన్ ను చెన్నై దక్కించుకునే అవకాశం ఉందని ఓజా అభిప్రాయపడ్డాడు. నిజానికి సన్ రైజర్స్ జట్టు కూడా విలియమ్సన్ ను సరైన విధంగా ఉపయోగించుకోలేకపోతోందన్నాడు. అలాగే చెన్నై కెప్టెన్ గా విలియమ్సన్ ను నియమించి కావాలనుకుంటే అతనికి తోడుగా వైస్ కెప్టెన్ గా జడేజాను నియమించాలన్నాడు. ఇక ఓజా చేసిన వ్యాఖ్యల తర్వాత కొందరు ఫ్యాన్స్ కూడా కేన్ విలియమ్సన్ చెన్నైకి నాయకత్వం వహిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ఇదే విషయమై ట్వీట్లు చేస్తున్నారు. భవిష్యత్ కెప్టెన్ అంటూ ఎల్లో జెర్సీలో కేన్ విలియమ్సన్ ఫోటో ఉంచి కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సన్ రైజర్స్ విలియమ్సన్ ను వదులుకుంటుందని అనుకోవడం లేదని ఒకరు కామెంట్ చేయగా 2022 మెగావేలం ఉంది, అప్పుడు అవకాశం ఉంది అంటూ చెన్నై అభిమాని బదులిచ్చాడు. ఇక న్యూజిలాండ్ కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ 2018 డేవిడ్ వార్నర్ ఐపీఎల్ కు దూరమైన సమయంలో సన్ రైజర్స్ జట్టును ఫైనల్ కు చేర్చాడు. కెప్టెన్ గా ఎంతో కూల్ గా నిర్ణయాలు తీసుకుంటూ బ్యాటింగ్ లోనూ ఒంటరి పోరాటం చేశాడు. 2019 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ను అతడు ముందుకు నడిపిన తీరును అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఫైనల్లో సూపర్ ఓవర్లో స్కోర్ సమమయ్యాక ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించినప్పటికీ అతడి ముఖంపై చిరునవ్వు చెరగలేదు. Please subscribe to Color Frames.